Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Jagan biopic ready. Hero movie peru kararu. CM YS Jagan political life endi tarapaki ekkabothundi. ఆ సినిమాకు సంబంధించి హీరో సినిమా పేరు సిద్ధమైంది. ఏపీలో మరో 7.5 కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా జనసేనని పవన్ కళ్యాణ్కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. దీనికోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో నందమూరి కుటుంబం సినీ ఇండస్ట్రీకి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు టీడీపీ సద్వినియోగం చేసుకుంటోంది. తాజాగా ఓటీటీ ద్వారా చంద్రబాబు బాలయ్య 1995 నాటి పరిణామాలతో పాటుగా అభిమానులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన ట్రాక్ షో ఇప్పుడు రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదే సమయంలో మరో కీలక అంశం బయటకు వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా యాత్ర సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులను అలరించింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బయోపిక్ సిద్ధమవుతోంది. యాత్ర సినిమా తీసిన మహి రాఘవపూడి ఇప్పుడు సీఎం జగన్ బయోపిక్ కథతో సిద్ధమయ్యారు. దీనికోసం హీరోగా ప్రముఖ నటుడు విశాలను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2009 కడప ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించిన సీఎం జగన్ తన తండ్రి మరణం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఈ బయోపిక్ లో చిత్రీకరణకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, అక్రమ కేసులను కూడా ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించాలని నిర్ణయించారు. ఇక 2014 ఎన్నికల నుంచి జగన్ రాజకీయ పోరాటం కొత్త టర్న్ తీసుకుంది. నాడు విపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ఏపీ ప్రయోజనాల కోసం చేసిన దీక్షలను ఇందులో హైలైట్ చేయనున్నారు. ఇక అసెంబ్లీ కాదు, నేరుగా ప్రజాక్షేత్రంలోనే వెళ్లాలనే నిర్ణయంతో ప్రారంభమైన పాదయాత్ర ఈ బయోపిక్ లో ప్రధాన అంశంగా మారబోతోంది. రికార్డు స్థాయిలో 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నవరత్నాలను ప్రకటించి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 151 సీట్లతో అధికారం దక్కించుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు మొత్తం ఎన్నితెరపైకి ఎక్కించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొంతమంది హీరోలు సీఎం జగన్ పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా జగన్ రియల్ హీరో కాదు రియల్ హీరో అనే క్యాప్షన్ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ బయోపిక్ సినిమా కోసం 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో ఒకటి రియల్ హీరో కాగా జగన్ అనే నేను అనేది 2 పేరుగా పరిశీలన చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మొత్తం సినిమా ప్రాజెక్టు గురించి సీఎం జగన్ కు వివరించి ఆయన ఆమోదం పొందాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. మరి సీఎం జగన్ దీనికి అంగీకరిస్తారా లేక నిరాకరిస్తారా అనే నిర్ణయానికి అనుగుణంగా ఈ సినిమా వెండితెరపైకి ఎక్కే అంశం ఆధారపడి ఉంది.